సరిగ్గా ఆ ఆ నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా పోయింది. ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహ క్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. సో అలాంటి ఒక నియంత, ఒక కంటకుడు, తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది. అలాంటి పాలనలో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ఎదిరించకుండా జనసేన సభకు వచ్చిన మా సోదరులందరికీ, మా నాయకులందరికీ, మా అక్కచెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ 30న వారాహి విజయ యాత్ర సభ భీమవరంలో మనం చేయబోతున్నాం. మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. సినిమాల్లో ఆయన కథానాయకుడు, రాజకీయాల్లో అది అతను కాకమ్మ కథలు చెప్పే ఒక కంత్రీ నాయకుడు అయిపోయాడు. ఇవాళ కథలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన రెండు చెప్పులు పోవడానికి కారణం ఉంటుంది, ఒక చెప్పు ఎత్తడానికి కారణం ఉంటుంది, కథ ఉంటుంది. ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి దుస్థితికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దిగిపోయారు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమని? జగన్ పోవాలి. ఎందుకు పోవాలి జగన్? సరే జగన్ పోవాలి, ఎవరు రావాలి? నువ్వు వస్తావా? తెలియదు. జగన్ పోవాలి, ఎవరు రావాలో కూడా ఆయనకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జగన్ పోవాలి కానీ ఎవరు రావాలి? నేను మనవి చేస్తున్నా, జగన్ పోతే ఒక అమ్మ ఒడిపోతుంది, జగన్ పోతే ఒక విద్యాజీవన పోతుంది, జగన్ పోతే ఒక మరొకటి పోతుంది, జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి, జగన్ పోతే అమ్మ ఒడితో పాటు రైతు భరోసా పోతుంది, జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి, రాష్ట్రం అంతా కూడా నాడు నేడు పోతుంది, జగన్ పోతే మరొకటి పోతుంది, పథకాలన్నీ పోతాయి. అందుకే జగన్ పోడు, జగనే కావాలి, అన్ని పథకాలు ఉండాలి అనేది ప్రజల కోరిక. జగన్ పోవాలనుకునే వాళ్ళే పోవాలి ఈ రాష్ట్రం నుంచి అనేటువంటి భావనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఇల్లు వాకిల్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు. ఎన్నికల దాకా వీళ్ళు హలో ఏపీ అంటారు, ఎన్నికల తరువాత షలో హైదరాబాద్ అంటారు. ఎందుకంటే ఇల్లు లేదు, వాకిల్ లేదు. గెస్ట్ హౌస్లో జీవితం, వచ్చినప్పుడల్లా గెస్ట్ హౌస్లో పడుకుంటారు, గెస్ట్ హౌస్లోనే ఉంటారు, సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి, ఇక్కడ నుంచే పోటీ చేస్తారు. అది వాళ్ళ పరిస్థితి. ఎన్నికల దాకా హలో ఏపీ, ఎన్నికల తరువాత వీళ్ళందరూ చెలో హైదరాబాద్. నేను మనవి చేస్తున్నా, అంటున్నాడు హలో ఏపీ, ఎస్ హలో ఏపీ అన్వేషా జేఎస్పీ. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దేకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియరు మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన గుండా. నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేశారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణి చేసిండు కానీ వేదికను కూడా ఎక్కనియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.